హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి చెందిన జిల్లా కన్యాకుమారి ఇక్కడ ఎంతో పవిత్రమైన దేవాలయాలు సముద్ర తీరం ప్రసిద్ధి చెందిన కట్టడాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా కన్యాకుమారి బీచ్ మహాసముద్రం పడమర అరేబియా సముద్రాలను హద్దుగా కలిగి ఉంటుంది బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం ఈ మూడింటి సౌందర్యాలను ఒకే చోట చూడాలంటే కన్యాకుమారి వెళ్లాల్సిందే అక్కడ సాయం సంధ్యా వేళల్లో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తాయి ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుంచి ఉదయించడం సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించడం చూడడం ఒక అద్భుతమైన ఆనందం కలిగిస్తుంది మరో విశేషం కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది మూడు సముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతుందని కన్యాకుమారి పార్వతీమాతకు నివాస స్థలమని భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించాలంటే పంచకట్టుతోనే లోనికి వెళ్లాల్సి ఉంటుంది ప్యాంటు షర్టుతో లోనికి వెళ్ళకూడదు వెళ్ళడానికి అనుమతించరు కూడా ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం దేవాలయానికి సమీపంలోనే కొబ్బరి చెట్లతో పిచ్చుక గుళ్లతో ఉన్న బీప్ పర్యటకుల్ని చూపరుల్ని కట్టిపడేస్తుంది ఈ టెంపుల్ ను పాండ్యరాజులు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయంలో అమ్మవారిని బాలాదేవి కన్యాదేవి దేవి కుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు గర్భగుడిలోని అమ్మవారు వజ్రపు ముక్కు పుడక దేదీప్యమానంగా వెలుగుతుంది ప్రతిరోజు తెల్లవారు ఐదు గంటల నుండి ఆలయం దర్శనం మొదలవుతుంది వైశాఖ మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది పర్యాటకులు రోజు వందల మంది సందర్శించడానికి కారణం కారణం ఈ ఆలయంలో నుండి సముద్ర అలల ఘోష వినిపించడమే పురాణ గాథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంను పరవార రాజులు పరిపాలించేవారు బారణాసురుణ్ణి మహాశివుడు వధించే సమయంలో ఒక కన్య శివుడిపై మనసు పడుతుంది వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ కోరికను శివుడికి తెలుపగా అందుకు శివుడు ఆ కన్యను వివాహమాడ్డానికి ఇష్టపడతాడు బాణుడు కన్య వలనే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వాళ్ళిద్దరి పెళ్లికి అడ్డుపడతాడు కానీ వివాహ ముహూర్తం కూడా నిర్ణయమైపోతుంది ముహూర్తంలో వివాహ లగ్నం నిర్ణయిస్తారు కానీ ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించుకుని నారద మహర్షి కోడిపుంజు గొంతుతో ముందే కూసేస్తాడు ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్లకుండా ఆగిపోతాడు శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెందింది అన్న పానీయాలు వదిలేసింది చేతికి వేసుకున్న పెళ్లినాటి గాజులు పగలగొట్టుకుంది ఆనాటి నుండి సన్యాసిగా కన్యగానే మిగిలిపోయింది దాంతో ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందిందని ప్రతీతి బీప్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి దీన్ని సన్ రైజ్ పాయింట్ గా పిలుస్తారు సూర్యాస్తమైన దృశ్యాలు కనులారా చూడ్డానికి ఇక్కడ బీచ్లన్నీ అనుకూలంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్